Hi, friends. అందరికీ నమస్కారం రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో చెల్లించవలసిన బకాయిలను నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల బకాయిలను మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది ఆయా కంపెనీల నుంచి రెండు లేదా మూడు రోజుల్లో నేరుగా ఈ యొక్క మొత్తాన్ని రైతులకు అయితే చెల్లించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమీక్ష నిర్వహించారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బకాయిలకు సంబంధించి యొక్క నిర్ణయం తీసుకున్నారని సోమవారం రోజున ఒక ప్రకటనలో ఆయన అయితే తెలియజేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోటల్గా పన్నెండు వందల కోట్లతో మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలలో సూక్ష్మ ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది ప్రతి రైతుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమున్న ప్రతి రైతుకు అన్ని సేద్యం పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా రిజిస్ట్రేషన్లు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అర్హతున్న ప్రతి రైతుకు సబ్సిడీపై పెద్ద ఎత్తున స్పింకర్లు డ్రిప్లు పరికరాలు సమకూర్చబోతున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది సూక్ష్మ సేద్యానికి అవసరమైన పనిముట్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకైతే అందజేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి బిందు సేద్యానికి గతంలో విడుదల చేయవలసిన బకాయిలను నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు విడుదల చేయడం జరిగింది మరొక రెండు లేదా మూడు రోజుల్లో తప్పనిసరిగా రైతులందరికీ ఈ యొక్క పేమెంట్ అయితే వారి యొక్క ఖాతాలకు అయితే వెళ్ళడం జరుగుతుంది